महिलाकु 33% రిజర్వేషన్ కావాలని చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలని ఢిల్లీ దాకా ముఖ్యమంత్రి గారి బిడ్డపై దీక్షలు చేసింది ముఖ్యమంత్రి గారి బిడ్డ తన మీద మద్యం కేసులో వచ్చినటువంటి ఆరోపణలు ఢిల్లీలో మద్యం కేసులో వచ్చినటువంటి ఆరోపణలను తప్పుదోవ పట్టించడానికి పక్కదారి పట్టించడానికి ఢిల్లీలో సమయంలో ఆమె 33% రిజర్వేషన్ కావాలే మహిళలకని పెద్ద ఎత్తున దీక్ష చేసింది దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటి కూడా ఏకప్రయత్నం ఒక చోటి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మీద బురదలేటటువంటి ప్రయత్నం చేసింది మరి ఎందుకు పాపం వాళ్ళ నాయనని అడగలేకపోతా ఉంది ఈమె వాళ్ళ నాయనను మరి ఈ రోజు కేవలం 33% సీట్ అడుగుతుంటే 3% సీట్ ఇచ్చినటువంటి వాళ్ళ నాయనను మరి ఎందుకు అడగలేకపోతా ఉంది 33% మహిళలకు మనం రిజర్వేషన్ కోసం నేను పోరాటం చేశాను ఆయన మరి మనం మొట్టమొదటగా ఈ దేశంలో అమలు చేసి చూపిద్దాం చట్టసభలో మహిళలకు పెద్ద ఎత్తున సీట్లు ఇద్దాం అనేటటువంటి విధంగా వాళ్ళ నాయనకు ఎందుకు మెప్పించలేకపోయదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముందు తను పాటించి ఇంగోర్ మీద ఆమె మాట్లాడితే బాగుండేది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసినటువంటి విషయాన్ని ఒకసారి ఆమె గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆమె దొంగ దీక్షలు చేసి మరి ఇక్కడ తెలంగాణలో 7 సీట్లు ఇస్తే మరి ఒక రోజైనా కూడా ఇప్పటిదాకా స్పందించినటువంటి ఆమె దాని గురించి మాట్లాడదు కానీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతుంది 50% ఉన్నటువంటి మహిళలు జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలు దేశవ్యాప్తంగా కూడా పార్టీ కమిటీలో భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్ద ఎత్తున స్థానాలు కల్పిస్తూ 30% రిజర్వేషన్ కల్పించేటువంటి లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది మహిళా బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును మొట్టమొదటగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి విషయాన్ని సరి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా 4 సార్లు బిల్లును ప్రవేశపెట్టింది త్వరలోపలనే మహిళా బిల్లును కూడా తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను పార్లమెంట్లో ఆ రోజు మహిళా బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లును చింపేసినటువంటి పార్టీలతో అంటగా అవుతున్నటువంటి ఈ పార్టీ సొంత ప్రభుత్వంలో 2014లో మొదటిసారి వచ్చినప్పుడు కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్నో సంవత్సరాలు తప్ప మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మహిళలంటే ఎంత గౌరవం ఉందో ఒకసారి ఇదే స్పష్టం చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కు తన బిడ్డ తప్పితే ఇంకా ఏ మహిళల మీద కూడా ఆయనకు గౌరవం కానీ విశ్వాసం కానీ వాళ్ళ కేపబిలిటీస్ కానీ ఈ ముఖ్యమంత్రి గారికి అర్థం కావని విషయాన్ని తెలవని విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటిసారి 2014 నుంచి అధికారంలో వచ్చిన నాటి నుంచి ఆనాటి ప్రభుత్వంలో మొట్టమొదటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కేంద్రంలో రక్షణ శాఖను ఒక మహిళకి ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి వీళ్ళు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మహిళ రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ అనేక ప్రముఖ శాఖల్ని మహిళలకు ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర కేబినెట్ లో 12 మంది మహిళలు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తారన్నటువంటి విషయాన్ని ఓసారి వీళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కీలకమైనటువంటి ఆర్థిక శాఖను ఒక మహిళ నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని
వాళ్ళు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశం యొక్క రాష్ట్రపతిగా మన దేశ రాష్ట్రపతిగా ఒక ఆదివాసి మహిళ గిరిజన మహిళ ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎంపిక చేస్తే వ్యతిరేకించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం మర్చిపోరాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను.